Hi, this is Swati Ranjit Chani. Mimikada local lo mamali Africa lo oka marriage after sending party and jepesi celebrate cheskuntaru. Ammayini vala intiki pampichetappudu. So aa party ki memu attend ayyamu. Mana India lo laga ikkada mamuliga card ivagane marriage ki raavadam atla undadu. ఎందుకు అంటే ఇక్కడ ఒక కార్డు మనకి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు కదా, సో ఆ కార్డ్ని చూపిస్తేనే మనకు ఆ పార్టీకి ఎలా ఉంటుంది అండ్ ఆ కార్డులో పర్ పర్సన్కి ఇంత అని చెప్పేసి షిల్లింగ్స్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. సో మనం ఆ పార్టీకి మనీ పే చేస్తేనే అలా ఉంటుంది అన్నట్టు. సో ఈ అమ్మాయి అండి బ్రైడ్, పెళ్ళి అమ్మాయి, అదే అమ్మాయి పెళ్ళి కూతురున్నట్టు. సో మేము వెయిట్ చేస్తున్నాము ఇప్పటికి వెళ్ళడానికి. ఆల్రెడీ మేము ఎంటర్ అయ్యాము అండ్ ఇక్కడ ఇది చూసారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో. వాళ్ళ పార్టీస్ అనేవి ఒక 2-3 స్టేజెస్లో ఉంటాయంట. అది కూడా నాకు, నేను ఈ మధ్య తెలుసుకుంటున్నాను, నాకు వీళ్ళ గురించి ఎక్కువ తెలీదు. అండ్ ఇది సెండింగ్ పార్టీ అని చెప్పేసి సెలబ్రేట్ చేసేసుకొని అమ్మాయిని అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారంట. అంటే మ్యారేజ్ అనేది ముందే చర్చ్లో జరిగిపోతుంది, కానీ బిఫోర్ వీళ్ళు సెండ్ చేయడానికి ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటారు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడానికి. ఇది చూస్తున్నారు కదా అక్కడ డ్యాన్స్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అమ్మాయి సేమ్ ఒక పెళ్లి పిల్లలాగా 3 మెంబర్స్ డ్రెస్సింగ్ అండ్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సేమ్ డ్రెస్సింగ్తో ఉంటారు. అమ్మాయి వచ్చే ముందు అండ్ తీసుకొచ్చే ముందు ఇలా వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేస్తారు. మన లాగా సింపుల్గా రావడం ఉండదు. అంటే మన ఒక్కొక్క కంట్రీలో ఒక్కో కల్చర్ ఉంటుంది కదా, సో ఇది వీళ్ళ కల్చరు. ఇలా డ్యాన్స్ చేస్తూ ఆ అమ్మాయిని తీసుకొని రావడం కానీ ఎవరికి వెల్కమ్ చెప్పడం కానీ ఇలా స్టార్ట్ చేస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇందులో మొత్తం మ్యాక్స్ వాళ్ళ సాంప్రదాయంలో ఇలా డ్యాన్స్ చేస్తూనే, ఏ వర్క్ చేసినా కూడా ఇలా డ్యాన్స్ చేస్తూనే చేస్తారు. అండ్ ఈ అమ్మాయి, ఇది మా అమ్మాయి పెళ్ళి కూతురు అండి, చూస్తున్నారు కదా వస్తుంది. ఆ అమ్మాయి కూడా చూడండి ఎలా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుందో. అండ్ సింగింగ్ కూడా వీళ్ళు ఓన్గా సింగ్ చేస్తారు, అప్పటికప్పుడు ఒక సాంగ్ని పాడుకుంటూ అట్లా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల, ఐ మీన్ ఆ పార్టీకి వచ్చిన వాళ్ళలో అమ్మాయిలు కానీ మన ఎవరైనా కానీ లేడీస్ కానీ జెంట్స్ అట్లా వచ్చి ఆ అమ్మాయితో కాసేపు అట్లా డ్యాన్స్ చేస్తూ వాళ్ళ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేసేస్తారు అన్నట్టు. అండ్ చూస్తున్నారు కదా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూడండి వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో, వాళ్ళ కల్చర్లో అలా ఏ పని చేసినా డ్యాన్స్తోనే చేయడం అనేది వాళ్ళ కల్చరు. బాగా ఎంజాయ్ చేస్తారు కదండి డ్యాన్స్కి చూస్తే. Thank you.
ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను ఇన్వైట్ చేసేటప్పుడు అని అట్లా మళ్ళీ స్టెప్స్ మళ్ళీ డ్యాన్స్తోనే ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి చిన్న ఇంట్రొడక్షన్ చేస్తారు. తర్వాత అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసుకుంటారు అన్నట్టు. అలా ఒక కేక్ని వాళ్ళకి ఇచ్చి ఐ మీన్ ఎలా ఉంటుందంటే మన సాంప్రదాయం ఇది కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది. ఎందుకు అని నాకు తెలీదు, బట్ రీజన్ బట్ వాళ్ళ హ్యాండ్ అభిషేక్ అని ఇస్తూ కొంచెం వంగుతుంది. అంటే వాళ్ళ మా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అన్నట్టు. సో అట్లా వాళ్ళ ఫ్యామిలీని ఆమె పరిచయం చేసుకోవడం, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసుకోవడం, అండ్ వీరెవరు తెలీదు వీళ్ళు కూడా వచ్చి అట్లా కేక్స్ని తీసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కేక్ని ఇవ్వడం జరిగింది. అట్లా ఒక 5 స్టెప్స్ ఆఫ్ కేక్ని ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళకు స్పాన్సర్ చేసి అట్లా తీసుకున్నారు. అది స్పాన్సర్షిప్పా లేకపోతే ఎట్లానో నాకు అర్థం కాలేదు. ఆఫ్టర్ అమ్మాయి పెళ్లి పిల్ల ఆమె గురించి చిన్న ఇంట్రొడక్షన్ చేస్తుంది. ఆమె అక్కడ మనకు వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ ఆమె తరపు నుంచి వచ్చిన వాళ్ళని కానీ పేరెంట్స్ని కానీ బంధువులను కానీ అందరికీ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది అన్నట్టు. వాళ్ళందరూ అందుకే లేచి హాయ్ చెప్తున్నారు. తర్వాత అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వచ్చి తను కూడా సేమ్ అట్లాగే వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆఫ్టర్ వీళ్ళు డ్రింక్ స్టార్ట్ చేస్తారు. ఆ డ్రింక్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఈజీగా స్టార్ట్ చేసేస్తాం, కానీ వీళ్ళది కొంచెం డిఫరెంట్గా అట్లా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు అమ్మాయి ఏదో ఆడుతున్నారు. నాకేం అంటే చూడ్డానికి కొత్తగా ఉంది, డిఫరెంట్ అనిపించింది. అండ్ ఆమె డ్రింక్స్ తీసుకెళ్ళి అట్లా ప్రతి ఒక్క టేబుల్ దగ్గర కొంచెం కొంచెం పోస్తూ అందరూ ఒకటేసారి మళ్ళీ స్టాండప్ చేసి ఆమె పెళ్ళి ఆమెకు విషెస్ చెప్తూ అందరూ చేసి చెప్తున్నారు. చేసి కొడుతూ అందరూ ఒకటేసారి మళ్ళీ సేమ్ ఆ కల్చర్లో సేమ్ డ్యాన్స్ చేస్తూ డ్రింక్స్ తీసుకుంటున్నారు. అమ్మాయికి చేసి చెప్పిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆ అబ్బాయిని ఎతికి తీసుకొని వచ్చి రమ్మని చెప్పేసి తను చిన్న గేమ్ పెట్టాడు. సో ఆ అబ్బాయిని వెతికి తీసుకొచ్చారు. అది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ తీసుకొచ్చినాక అమ్మాయి దగ్గర నిల్చోబెట్టేసి వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఆమె ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆఫ్టర్ తర్వాత అందరూ ఇంకా పార్టీలో మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నారు. అండ్ తర్వాత అక్కడ వాళ్ళు తీసుకొస్తున్నారు కదా ఆ క్లాత్స్ ఆ గిఫ్ట్స్ అవన్నీ కూడా మనం ఇండియాలో మనము ఎట్లా పెడతామో పెట్టుబోతల్లాగా ఇక్కడ వీళ్ళు అట్లానే మామూలుగా డ్యాన్స్ చేస్తూనే వస్తూ వాళ్ళకు అవి కప్పి అండ్ వాళ్ళకు హ్యాండ్కి ఇచ్చేసి వెళ్తారు. అండ్ ఆ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని వీళ్ళు డ్రెస్ స్టిచ్ చేసుకుంటారు. మీరు బెడ్షీట్లు అని మన ఇండియాలో అవి చూస్తే బెడ్షీట్లు ఎలా ఉంటాయి, కానీ ఇక్కడ వాళ్ళు దాన్ని డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేసుకుంటారు. అందుకని చెప్పేసి ఫస్ట్ అమ్మాయి వాళ్ళ మదర్కి తర్వాత వాళ్ళ అమ్మాయికి ఇట్లా అన్నీ స్పాన్సరింగ్ చేస్తున్నారు. ఇంకా దీంతో పాటు ఒక స్టవ్ ఇంకా బౌల్స్ ఇంకా అవన్నీ కూడా సేమ్ తీసుకొచ్చేసి ఆ అమ్మాయికి హ్యాండ్లో పెట్టేసి కూర్చోబెట్టేసి పెడుతున్నారు. ఇది కొంచెం కొత్తగా అనిపించింది.